temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit last week we were studying on the aspects of keeping your mind on things above. Gata varamulalo manamu drushtini paralokam meda kendrikarinchadam elago telusukuntu unnamu. We studied about how many people are caught up with the things around them and the things of this world. Elaguna ee lokaniki chendinatuvanti vaatito tama chuttu unnatuvanti vaatito prajalainatuvanti varu bandilaipothu unnaru vishayalu nechukunnamu. And they are not able to appreciate things of heaven. Paraloka sambandhamaina vishayalni varu grahinchalekapothu unnaru. And all the efforts are made at earning money, getting fame and position, academic achievements. Ika varu em chestu unnaru anaga ee reetiga lokamulo dhanani sampadinchukovadaniki lekapothe ekkuva degree lu sampadinchadaniki anattagane prayas padutunnaru. And at the end of the life they found that they are not prepared for what is beyond this life. Ika ee jeevita antaniki vachedappudiki ee jeevitham tarvata vachedatvandi nitya jeevaniki tam edi sampadinchukolekapoyamani telusukuntunnaru. That's the most important thing because that's everlasting. Andukanaga adi mukhyamainatvandi adi nityamu nilichedi kanuka. This life is temporary. Ee oka jeevitamu క్షణకాలం మాత్రమే. All that we accumulate here we cannot take with us. ఈ లోకములో మనం సంపాదించే దేనినైనా కూడా మనం ఇక్కడికి తీసుకుని వెళ్ళలేము. The first week we saw that we should prepare ourselves for the kingdom of heaven. మొదటి వారంలో మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాము. The second week we saw that we should take away certain things from our lives. ఇక రెండో వారంలో మనం ఏం తెలుసుకున్నాం అనగా మన జీవితంలో నుంచి కొన్నిటిని విడిచిపెట్టుకోవాలని నేర్చుకున్నాం. All the bad habits and the sin that clings to us. మనకున్నటువంటి ఈ చెడ్డ అలవాట్లు పాపము మనకు అంటిపెట్టుకొని ఉంటుంది. These things block us from keeping our mind on things beyond this life. ఈ విషయాలు మనల్ని ఏం చేస్తాయి అనగా ఈ జీవితం తర్వాత వచ్చేటువంటి ఆ జీవితం మీద మన దృష్టి ఉంచకుండా వెనకలాకుతూ ఉంటాయి. And it keeps us from running the race effectively. అందుకనే మనము ఈ యొక్క పరుగు పందెంలో సరైనటువంటిగా పరిగెత్తకుండా ఇవి ఆపివేస్తుంటాయి. Now we will see what you are supposed to put on. అయితే ఈ రోజు మనం ఏది ధరించుకోవాలో తెలుసుకోబోతున్నాము. లాస్ట్ వీక్ వి సా వాట్ యు ఆర్ సపోజ్డ్ టు పుట్ ఆఫ్, ఆల్ ది యాంగర్, ది బ్యాడ్ హ్యాబిట్స్, ది ఈవిల్ థింగ్స్ పుట్ ఆఫ్. గత వారంలో దేనిని విడిచిపెట్టాలో తెలుసుకున్నాం, కోపము, ఈ యొక్క క్రోధము, వీటన్నిటిని మనం విడిచిపెట్టాలి. బట్ నౌ వి హావ్ టు పుట్ ఆన్ సంథింగ్ యాక్టివ్లీ. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నామగా, మనం దేనిని ధరించుకోవాలో నేర్చుకోబోతున్నాం. యు బికమ్ ఎ న్యూ క్రియేచర్ వెన్ యు కమ్ టు క్రైస్ట్. ఎప్పుడైతే నీవు క్రీస్తు దగ్గరికి వస్తావు, నీవు ఒక నూతన సృష్టి అవుతావు. యు బికమ్ ఎ న్యూ పర్సన్. అంతేకాదండి, ఒక నూతన వ్యక్తి అవుతావు. అండ్ యువర్ మైండ్ ఇస్ చేంజ్, యువర్ హార్ట్ ఇస్ చేంజ్. నీ యొక్క మనస్సు మారుతుంది, నీ హృదయం మారుతుంది. అండ్ దిస్ నేచర్ హ్యాస్ టు బి రిన్యూడ్ అండ్ సెట్. యు హావ్ టు పుట్ ఆన్ గుడ్ థింగ్స్ ఆన్ టు దిస్ నేచర్. ఈ స్వభావం అనేటువంటి దాన్ని ఇంకా అభివృద్ధి చెందుకోవడానికి అన్నట్లుగా కొన్నిటిని నీవు ధరించవలసి వస్తుంది. యు కెనాట్ అలౌ ద ఓల్డ్ హ్యాబిట్స్ టు కంటిన్యూ ఇన్ దిస్ న్యూ నేచర్. ఈ యొక్క నూతనమైనటువంటి స్వభావంలో పాత జీవితానికి చెందినటువంటివి ఇంకా కలిగి ఉండడానికి నీవు ఒప్పుకోకూడదు. సో దట్ వి సా లాస్ట్ వీక్ వాట్ యు ఆర్ సపోజ్ టు టేక్ అవే. కనుక గత వారంలో మనం దేన్ని విడిచిపెట్టాలో తెలుసుకొని ఉన్నాము. నౌ వి విల్ సీ వాట్ ది బైబిల్ సేస్ అబౌట్ వాట్ వి షుడ్ పుట్ ఆన్. అయితే నేడు మనం దేనిని ధరించుకోవాలని బైబిల్ చెబుతున్నది దాన్ని తెలుసుకోబోతున్నాం. సో దట్ వి కెన్ కీప్ అవర్ మైండ్ కంటిన్యూస్లీ ఫిక్స్డ్ ఆన్ థింగ్స్ బియాండ్ దిస్ లైఫ్. అప్పుడు మనం ఈ జీవితం తర్వాత ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యానికి చెందినటువంటి వాటి మీదనే మన యొక్క కన్ను దృష్టిని ఎప్పుడు నిదానించవచ్చగలుగుతాం. ఐ వి పుట్ ఆన్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. We can be sure that after this life we have a better life ahead of us. ఎప్పుడైతే ఈ జీవితంలో వాటిని మనం ధరించుకుంటామో తప్పకుండా మన జీవితం తర్వాత ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలము అనే నమ్మకాన్ని కలిగి ఉంటాము. In Colossians chapter 3 verse 12. కొలొస్సీయులకు రాయబడిన పత్రిక 3:12 గనుక మనం చూస్తే we see that Paul gives an advice on what we should put on. మనము దేనిని ధరించాలో అనేటువంటి విషయానికి గురించిన ఒక హెచ్చరికను పౌలు చెబుతూ ఉన్నాడు. Verse 12 and 13 I'll read now. 12:13 ఇప్పుడు నేను చదవబోతున్నాను. Put on therefore as God's chosen ones, holy and beloved, compassionate hearts, kindness, humility, meekness, patience, bearing with one another, forgiving one another, as the Lord has forgiven you, even so must you also forgive. 12:13 మనం చదివితే కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును
దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకునడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. సో యాస్ ద బిలవెడ్ అండ్ చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్ హోలీ వి మస్ట్ పుట్ ఆన్ దీస్ థింగ్స్. కనుక దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులముగా ఉన్నటువంటి మనము వీటిని ధరించుకోవాలి. మీక్నెస్ హ్యూమిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో జాలిగల మనసు అలాగే దీనత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి. బైబిల్ సేస్, బైబిల్ ఏం చెబుతుందనగా, గాడ్ విల్ రెసిస్ట్ ద ప్రౌడ్, గర్విష్ఠులను దేవుడు అసహించుకొనని చెబుతుంది. బట్ హి విల్ గివ్ గ్రేస్ టు ద హంబుల్. అంతేకాదండి, దీన మనస్సు గల వారికి ఆయన కృపను దయను చూపిస్తాడు. జీసస్ హింసెల్ఫ్ సెడ్, యేసే స్వయముగా చెబుతూ ఉన్నాడు, లెర్న్ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి మీరు నేర్చుకోండి. ఐ యామ్ మీక్ అండ్ లోలీ ఇన్ హార్ట్, నేను నా హృదయములో చాలా దీనుడను దీన మనస్సు గలవాడను అని చెబుతున్నాడు. టేక్ మై యోక్ అపాన్ యు, నా యొక్క కాడిని మీ మీద ధరించుకోండి. యు విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స, అప్పుడు మీ హృదయములకు మీకు విశ్రాంతి దొరుకుతుంది అంట. యు నో యు విల్ హావ్ రెస్ట్ వెన్ యు ఆర్ మీక్ అండ్ జెంటిల్ అండ్ హంబుల్ ఇన్ హార్ట్. యు విల్ హావ్ రెస్ట్. ఎప్పుడైతే మీ హృదయములో మీరు దయ కలిగినటువంటి వారుగా దీన మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటారో అప్పుడు మీకు శాంతి కలుగుతుంది. You won't get rest when you are proud and arrogant. నీవు గర్విష్టిగా ఉన్నప్పుడు నీకు ఏ విధమైన మనశ్శాంతి దొరకదు. Only you will be getting fightings and all sorts of problems will take place. ఎప్పుడు నీకు ఇగో వ్యతిరేకతలు ఎప్పుడు దెబ్బలాట్లే జరుగుతూ ఉంటాయి నీకు. Kindness, God wants us to put on kindness. దయాళుత్వం అనేటువంటి దానిని మీరు ధరించుకోవాలని దేవుడు అంటున్నాడు. Compassion for others. అంతే కాదండి, ఇతరుల యెడ జాలిగల మనసు ఉండాలి. You know, when you see people who are in the bad shape compared to you, have compassion for them. ఒకవేళ నీకంటే చిన్నవారుగా ఉన్నటువంటి వారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వారి ఎడల నీకు జాలి కలగాలి. యు సీ ద పూర్, హావ్ కంపాషన్ ఆన్ ద పూర్. ఎప్పుడైతే పేదవారిని నీవు చూస్తావో వారి ఎడల నీవు జాలిని చూపించు. సీ దోస్ హు ఆర్ లాస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్, హావ్ కంపాషన్ ఆన్ దోస్ హు ఆర్ లాస్ట్. మరి ఎవరైతే ఇగో అంధకార రాజ్యంలో ఉండిపోయి వారు నశించిపోతూ ఉన్నారో అటువంటి వారి ఎడల నీవు దయను చూపించు. వెన్ జీసస్ సా ద పీపుల్ మల్టిట్యూడ్స్ హి హాడ్ కంపాషన్ ఆన్ దెం. ఎప్పుడైతే యేసు ప్రభు వారు జనములను చూచి ఉన్నారో వారి ఎడల ఆయన జాలి పడినట్లుగా వ్రాయబడుతున్నది. బికాజ్ దే వర్ లైక్ షీప్ వితౌట్ ఎ షెపర్డ్, ఎందుకనగా వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. అండ్ దే వర్ గోయింగ్ ఇన్ దేర్ ఓన్ పాత్, వారు తమ యొక్క మార్గములలో వెళ్లిపోతూ ఉన్నారు. అండ్ జీసస్ న్యూ వాట్ వాస్ అహెడ్ ఆఫ్ దెం, వారికి ఏమి జరగబోతున్నదో యేసుకు తెలుసు. వి నీడ్ టు హావ్ కంపాషన్ ఫర్ పీపుల్. కనుక అలాంటి వారి ఎడల మనము కూడా జాలి కలిగి ఉండాలి. వి షుడ్ బి ఏబుల్ టు ప్రే ఫర్ దోస్ హూ ఆర్ లాస్ట్, వారు నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థించగలిగే వారముగా ఉండాలి. వి షుడ్ లవ్ అవర్ ఎనిమీస్, మన యొక్క శత్రువులను మనం ప్రేమించాలి. బ్లెస్ దోస్ హూ కర్స్ యు, మనలను శపించేటటువంటి వారిని మనం ఆశీర్వదించాలి. డు గుడ్ టు దోస్ హూ హేట్ యు, నిన్ను అసహించుకునేటువంటి వారికి మంచిగానే ఉండు. దీస్ ఆర్ ద నేచర్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ కూడా యేసు ఇచ్చినటువంటి సహజ స్వభావాలు. అండ్ బైబిల్ సేస్ ఫర్గివింగ్ వన్ అనదర్, ఒకరినొకరు క్షమించుకోండి అని బైబిల్ చెబుతుంది. బేరింగ్ విత్ వన్ అనదర్, ఒకరినొకరు మీరు క్షమాపణ చూపించండి అంటున్నాడు. యు నో హౌ మెనీ పీపుల్ కీప్ యాంగర్ ఇన్ దేర్ హార్ట్, అన్ఫర్గివ్నెస్. ఎంత మంది తమ యొక్క హృదయంలో కోపాన్ని ఉంచుకొని క్షమించలేనటువంటి వారుగా ఉంటారు. ఇన్ దిస్ లైఫ్ యు విల్ ఆల్వేస్ బి ఆఫెండెడ్. మరి ఈ జీవితంలో మనకు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర నుంచి శోధనలు ఎదురవుతాయి. పీపుల్ విల్ ఆఫెండ్ యు, తప్పకుండా ఇతరులు మనల్ని నిందిస్తారు. దిస్ ఇస్ నేచురల్, ఇది సహజముగా జరుగుతుంది. ద బైబిల్ సేస్, బైబిల్ గ్రంథంలో చూస్తే ఆఫెన్సెస్ ఆర్ గోయింగ్ టు కమ్, అభ్యంతరములు తప్పక జరుగు వస్తాయి. పీపుల్ విల్ ఆఫెండ్ యు, తప్పక నిన్ను ప్రజలు అభ్యంతరపరుస్తారు. దే విల్ స్పీక్ అగైన్స్ట్ యు, నీకు వ్యతిరేకంగా వారు మాట్లాడతారు. దే విల్ డు థింగ్స్ అగైన్స్ట్ యు, నీకు వ్యతిరేకంగా పనులు చేస్తారు వాళ్ళు. బట్ వి నీడ్ టు ఫర్గివ్, కానీ మనం వారిని క్షమించగలగాలి. జీసస్ వన్ హి వాస్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభువారు ఆయన శిలువలో ఉన్నప్పుడు కూడా పీపుల్ డిడ్ సో మచ్ అగైన్స్ట్ హిమ్, ప్రజలైనటువంటి వారు ఆయనకి చాలా వ్యతిరేకంగా చేశారు. హి నెవర్ డిడ్ వన్ సిన్, ఆయన ఒక్క పాపము కూడా చేయలేదు. వన్ బ్యాడ్ వర్డ్ నెవర్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్, ఒక చెడ్డ మాట కూడా ఆయన నోటి నుంచి రాలేదు. బట్ దే పుట్ ఫాల్స్ విట్నెస్ అగైన్స్ట్, కానీ ఆయనకు వ్యతిరేకంగా అబద్ధమైనటువంటి మాటలు ఉంచారు. అండ్ దే స్కర్జ్డ్ హిమ్, ఆయనను వారు కొరడాలతో కొట్టారు. అండ్ దే క్రూసిఫైడ్ హిమ్, ఆయనను సిలువలో చనిపోయేలాగా. బట్ ఆన్ దట్ క్రాస్, ఆ సిలువలో ఉండి ఆయన విత్ ఆల్ దట్ సఫరింగ్, ఆ యొక్క శ్రమ అంతా అనుభవిస్తూ హి సెడ్ ఫర్గివ్ దెం, ఆయన చెబుతున్నటువంటిది వారిని క్షమించు. హి వాస్ ప్రేయింగ్ టు గాడ్, ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గాడ్ ఫాదర్ ఫర్గివ్ దెం, తండ్రి వీరిని క్షమించు అంటున్నాడు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు అంటున్నాడు. వి నీడ్ టు హావ్ దట్ సేమ్ ఫర్గివింగ్ హార్ట్, మనము కూడా అదే విధమైనటువంటి క్షమించగలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. వెన్ సమ్వన్ డస్ సంథింగ్ అగైన్స్ట్ యు, ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లయితే, ఇట్స్ బికాజ్ డెవిల్ ఇస్ బిహైండ్ దట్ పర్సన్ పుషింగ్ హిమ్
ఫ్రంట్ అగేన్స్ట్ యు. ఆయనకు వెనక అపాది ఉండి అతన్ని మన వైపుకు ముందుకు తోస్తూ ఉన్నది. వెన్ యు రికగ్నైజ్ దట్ ద డెవిల్ ఇస్ బిహైండ్ హిమ్, అతని వెనుక ఉన్నటువంటిది అపవాది అని నీవు గ్రహించుకున్నప్పుడు, దెన్ యు విల్ నాట్ ఫీల్ యాంగర్ టు ద పర్సన్, యు విల్ ఫర్గివ్ హిమ్. అప్పుడు ఆ వ్యక్తి ఎడల నీవు కోపాన్ని కలిగి ఉండవు గానీ అతన్ని క్షమించగలుగుతావు. బికాజ్ యాక్చువల్లీ హి డజంట్ నో వాట్ హి ఇస్ డూయింగ్. ఎందుకనగా అతను చేసేటువంటిది ఏమిటి అతనికి తెలియదు. మే బి డూయింగ్ ఇట్ విత్ హిస్ ఓన్ మైండ్. ఒకవేళ అతను తన మనస్సంతటతోటే చేస్తున్నప్పటికీ, బట్ ద డెవిల్ ఇస్ పుట్టింగ్ దోస్ థాట్స్ ఇంటూ హిస్ మైండ్. ఆ ఆలోచనలు అతనిలో కలుగు చేసినటువంటిది అపవాది మాత్రమే. సో అవర్ బ్యాటిల్ ఇస్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. కనుక మనము ఇప్పుడు పోరాడునటువంటిది శరీర సంబంధమైన వాటితో కాదు. బట్ అగైన్స్ ద స్పిరిచువల్ ఫోర్సెస్ ఆఫ్ వికెడ్నెస్ ద డెవిల్ విచ్ ఇస్ బిహైండ్ దట్ పర్సన్. అతని వెనుక ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి శక్తులతో మనం పోరాడుతున్నాం. సో వి నీడ్ టు ఫర్గివ్ అదర్స్. కనుక మనం ఇతరులను క్షమించగలగాలి. అండ్ ద బైబిల్ సేస్ ఈవెన్ యాస్ గాడ్ హస్ ఫర్గివెన్ us, so we must be forgive others. దేవుడు మనలను క్షమించున్నాడు గనుక మనము కూడా అదే రీతిగా ఇతరులను క్షమించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. If we do not forgive others, God will not forgive us. ఒకవేళ మనం ఇతరులను క్షమించలేకపోతున్నట్లయితే దేవుడు కూడా మనలను క్షమించడు. Whatever they do against us, వారు ఏది మనకు వ్యతిరేకంగా చేసినప్పటికీ, we have to forgive. మనం వారిని క్షమించాలి. Then only we receive forgiveness from God. అప్పుడే మనం దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకుంటాము. In Colossians chapter 3 verse 14. కొలసీ పత్రిక 3:14 వచనము. Above all, put on love. వీటన్నిటిపైన ప్రేమను ధరించుకొనుడి. Which binds everything together in harmony. అది పరిపూర్ణతకు అనుబంధమైనది అని చెబుతూ ఉన్నారు. See, love is so important. ప్రేమ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి. Men by nature are selfish. మరి వ్యక్తి తన యొక్క స్వభావాన్ని బట్టి స్వార్థం కలిగి ఉంటాడు. Only think about ourselves. తన గురించి తానే ఆలోచించేసుకుంటాడు. Mind is only what I can get, what can I get, what can I get. అతడు ఎప్పుడు కూడా నేను ఏది సంపాదించుకోగలను, ఎలాగున్నా సంపాదించుకోగలను ఆలోచించేస్తాడు. But the love of God is not selfish, it is sacrificial. కానీ దేవుని ప్రేమ స్వార్థమైనది కాదు గాని మరి స్వేచ్ఛాపూర్వకముగా ఇవ్వగలిగేటువంటిది. గాడ్ గివ్స్, దేవుడు ఇచ్చేటువంటి వాడు. ద బైబిల్ సేస్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ సన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతగా ప్రేమించాడంటే తన యొక్క ఏకైక కుమారుని ఇచ్చివేయగలిగాడు. వెన్ యు పుట్ ఆన్ దట్ లవ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమను మనం ధరించుకుంటాం, యు ఆల్సో విల్ స్టార్ట్ గివింగ్. నీవు కూడా ఇవ్వగలగడం ప్రారంభిస్తావు. యు విల్ లవ్ పీపుల్, నీవు ప్రజలను ప్రేమిస్తావు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ అన్లవబుల్, యు విల్ స్టిల్ లవ్ దెం. ఒకవేళ వారి ప్రేమకు అర్హత లేనప్పటికీ నీవు ప్రేమించగలుగుతావు. యు ఓన్లీ నాట్ ఓన్లీ లవ్ యువర్ నాట్ జస్ట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ బ్రదర్స్ సిస్టర్ బట్ యు లవ్ ద పీపుల్ హూ ఆర్ అన్లవబుల్. కేవలం నీ స్నేహితులను లేకపోతే నీ బంధువులను ప్రేమించడమే కాదు గానీ నీకు శత్రువులుగా ఉన్న వారిని సైతం ప్రేమించగలుగుతావు. బికాజ్ జీసస్ సెడ్, ఎందుకనగా యేసు చెబుతున్నాడు, ఇఫ్ యు లవ్ ఓన్లీ యువర్ బ్రదర్స్ అండ్ యువర్ ఫ్రెండ్స్, వాట్ డిఫరెన్స్ ఇస్ బిట్వీన్ యు అండ్ ఎనీ అదర్ పర్సన్. మరి ఒకవేళ నీవు నీ బంధువులను నీ స్నేహితులనే ప్రేమించినట్లయితే నీకును మిగిలినటువంటి వారికి ఏమి తేడా ఉన్నది అంటున్నారు. ఎవ్రీవన్ డస్ ద సేమ్ థింగ్. మీ యొక్క మిగిలిన వారు కూడా అదే చేస్తున్నారు. They also will love their friends and brothers. వారు కూడా తమ యొక్క స్నేహితులను వారి బంధువులను ప్రేమిస్తున్నారు. But Jesus said, love your enemies. కానీ యేసు చెబుతున్నటువంటిది నీ శత్రువులను ప్రేమించు. That love is the love of God. అదేనండి దేవుడు మనకి ఇచ్చేటటువంటి ప్రేమ. That we cannot do it by ourselves. అది మనకు మనముగా సంపాదించుకోలేము. But we put on that nature. కానీ ఎప్పుడైతే ఆ స్వభావాన్ని ధరించుకుంటామో, we ask God to fill us with his love. మనలను నింపుమని చెప్పి తన ప్రేమతో నింపమని దేవుని అడిగినప్పుడు, we meditate on the passages of scripture, we talk about love. దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని మనం చదువుతూ దాని యొక్క ప్రేమను గురించిన వచనాలను చదువుతూ ఉన్నప్పుడు, when we meditate and think on and assimilate those verses, they become part of us. ఎప్పుడైతే వాటిని మనం ఆలోచన చేస్తూ వాటిలో ఉన్నటువంటి విషయాలను గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తామో అవి మన జీవితంలో భాగమైపోతాయి. And when we keep asking God, Lord, let my heart be filled with your love and compassion, God will do it. అలాగే దేవా నీ యొక్క ప్రేమతోటి నీ యొక్క దయాగుణముతోటి నా హృదయాన్ని నింపమని అడిగినప్పుడు దేవుడు తప్పక చేస్తాడు. All these things will help us to focus on the things of heaven. ఇవన్నీ కూడా మన యొక్క కను దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద ఉంచులాగా సహాయం చేస్తాయి. Verse 15 says, 15 వచనాన్ని గనుక చూస్తే, And let the peace of God rule in your hearts and be thankful. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనియుడి. And this is what happens when you keep your mind on things above, you are at perfect peace. ఎప్పుడైతే నీ యొక్క కను దృష్టిని పరలోక సంబంధమైన వాటి మీద ఉంచుతావో నీవు పరిపూర్ణ శాంతి పొందుకుంటావు. Word of God says, దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటిది, God will keep in perfect peace the person whose mind is stayed on him. ఆయన యందు ఎవరైతే దృష్టీకరించుతారో వారికి సమాధానము దేవుడు కలుగు చేస్తాడు. When our mind is set on things above, God keeps you in perfect peace. ఎప్పుడైతే మన యొక్క కను దృష్టి పరలోక సంబంధమైన వాటి మీద ఉంటుందో మన యొక్క మనస్సును పరిపూర్ణ శాంతి
దేవుడు అనుగ్రహిస్తాడు. As I said before, నేను ముందుగానే చెప్పినటువంటి రీతి, those who keep on going after the money and holding the money, they don't have peace. మరి ఎప్పుడైతే ధనాన్ని సంపాదించుకోవడం కోసమే, ధనాన్ని దాచుకోవడం కోసమే చూచేటువంటి వారికి సమాధానమే ఉండదు. When this demonetization took place, ఎప్పుడైతే ఈ యొక్క నోట్లు, పాత నోట్లు రద్దు చేయబడడం జరిగింది, they had one statement on the TV, they said the simple will sleep in peace, but those who are black money, they won't sleep. మరి ఆ యొక్క టీవీలో వచ్చేటటువంటి కార్యక్రమాల్లో చెప్పబడినటువంటిది ఏమిటనగా, సమాన్యమైనటువంటి వారు చక్కగా హాయిగా నిద్రపోతారు, కానీ ధనాన్ని సంపాదించుకున్నటువంటి వారికి కంటి నిండా నిద్ర దొరకదు అన్నారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఇదేనండి జరిగేటువంటి. But when our hearts and minds are set on things above, ఎప్పుడైతే మన యొక్క మనసు, మన హృదయము పరలోక సంబంధమైన వాటి మీద కేంద్రీకరించబడతాయి, when we put on the nature of God, దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరిస్తాము, when we walk according to the word of God, దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనం నడుస్తాము, the peace of God will rule in your heart. దేవుని యొక్క సమాధానము మీ హృదయం మీద ఏలుతుంది. Your mind will be at peace. నీ యొక్క మనసు సమాధానముగా ఉంటుంది. You will have wonderful life. నీ యొక్క జీవితం అద్భుతముగా మారిపోతుంది. గుడ్ స్లీప్ ఇన్ ద నైట్. రాత్రి కాలంలో మంచిగా నిద్రపోతుంది. Because you know that you are serving the Almighty God. ఎందుకనగా నీవు సర్వోన్నతుడైనటువంటి దేవుని సేవిస్తావన్న సంగతి నీకు తెలుసు. You know where you're going. నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నావో నీకు తెలుసు. You know that you are strangers on this earth. ఈ యొక్క లోకములో మీరు పరదేశులు అనే విషయాన్ని నీవు గ్రహించుకుంటావు. We are pilgrims. మనము పరదేశులముగా ఉన్నాము. We are just passing through. మనము కేవలం ప్రయాణములో ఉన్నటువంటి వారు. Our mind is on the place we are going to live forever, that is heaven. నిత్యము మనము జీవించబోయేటువంటి ఆ పరలోకం మీద మన మనస్సు కేంద్రీకరించబడింది. బట్ వైల్ వి ఆర్ పాసింగ్ త్రూ, కానీ మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు, వి విల్ వాక్ విత్ దిస్ నేచర్, మనం ఈ స్వభావంతో నడవాలి. వి విల్ పుట్ ఆన్ కైండ్నెస్, జెంటిల్నెస్, హ్యూమిలిటీ, విల్ పుట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. మరి ఈ దయాలత్వం అనేటువంటిది, దయా మంచి స్వభావం అనేటువంటి దాన్ని మనం ధరించుకోవాలి. వి విల్ ఫర్గివ్ ఎవ్రీవన్ హూ హర్ట్స్ us. మనలను బాధించినటువంటి వారందరిని మనం క్షమించాలి. వి విల్ వాక్ ఇన్ లవ్ టువర్డ్స్ పీపుల్. ఇతరుల ఎడల ప్రేమ కలిగి మనం జీవించాలి. వి ఆర్ నాట్ వి జస్ట్ పాసింగ్ త్రూ. ఎందుకనగా మనం ప్రయాణంలో ఉన్నటువంటి వారమే. అండ్ ఆల్ these things will help us to have a good place in heaven. మరి పరలోక రాజ్యములో ఒక మంచి స్థానము మనం కలిగి ఉండేటువంటి రాగులం. ఇవన్నీ కూడా మనకు సహాయం చేస్తాయి. Colossians chapter 3 verse 16 says, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చదివితే, let the word of Christ dwell in you richly, teaching and admonishing one another in all wisdom. Colossians chapter 3 verse 16, సమస్త వేదములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. And so this is the other thing that we need to put on, let the word of God dwell in us. మరి మరొక విషయాన్ని మనం ధరించుకోవాల్సినటువంటిది ఏమిటనగా, దేవుని యొక్క వాక్యము మనలో నివసించాలి. As we spend time meditating and reading, studying the word of God, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దానిని ధ్యానిస్తూ ఉన్నటువంటి సమయం, we will learn what pleases God. దేవునికి ఏది ప్రీతికరమో దానిని మనం నేర్చుకోగలుగుతాం. And you will understand the things of the kingdom of God. అంతే కాదు, దేవుని రాజ్య సంబంధమైన విషయాల్ని మనం అర్థం చేసుకుంటాం. And you will know what is there in God's kingdom. అంతే కాదండి, దేవుని రాజ్యములో ఏమున్నదో కూడా మీరు నేర్చుకుంటారు. And you will know who will be entering that kingdom. ఎవరు ఆ రాజ్యములో ప్రవేశించగలుగుతారో మీరు నేర్చుకోగలుగుతారు. And we will know how to live our lives on this earth. అంతే కాదండి, ఈ లోకములో మన జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకుంటాం. And not only that, అంతే కాదండి, we can teach others. మనం ఇతరులకు బోధించగలుగుతాము. See, as we learn the word of God, we teach others. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్న కొలది ఇతరులకు మనం బోధించగలుగుతాము. That's why it says, let the word of God, Christ, dwell in you richly, teaching and admonishing one another in all wisdom. అందుకనే మరి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. Let us spend time studying the word every day. ప్రతి రోజు దేవుని వాక్యాన్ని చదవడంలో సమయాన్ని గడుపుతాం. There are too many things to distract us. మనలను ప్రకారం నడిపించేటు అనేక విషయాలు ఉంటాయి. So many programs on television. మరి టెలివిజన్ లో అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. So many friends to talk to. ఎంతో మంది స్నేహితులతో మనం మాట్లాడాలి. Continuously WhatsApp messaging, messaging, messaging. ఎప్పుడు WhatsApp లో, Facebook లో మెసేజ్లు పంపుతూనే ఉంటారు. And you don't have time to read the Bible. ఇక దేవుని వాక్యాన్ని చదవడానికి నీకు సమయం సరిపోదు. You don't have time to sit before the God of creation. మరి సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధానంలో కూర్చోవడానికి నీకు సమయం దొరకదు. Our mind is only on social networks and, you know, other things. మన యొక్క మనసు అంతా కూడా ఈ సోషల్ నెట్వర్క్స్ మీద, మిగిలినటువంటి వాటి మీదనే కేంద్రీకరించి. Nowadays young people without a mobile in the hand, they are lost. నేటి కాలంలో ఒకవేళ యవనస్తులైనటువంటి వారి చేతిలో మొబైల్ లేకపోతే గనక వారికి ఏం చేయాలో తెలియదు. From the time they wake up to the time they sleep, they are all the time doing something on the mobile. వారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మొబైల్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. I don't know, my time we didn't have mobiles when I was young. మరి నేను యవనస్తుగా ఉన్న సమయంలో మా చేతుల్లో మొబైల్స్ లేవండి. Those days were different. ఆ కాలము భిన్నమైనటువంటి. Oh, we used to play outside, we used to walk here and there, have enjoy our life. మేము బయటికి వెళ్లి ఆడుకుంటూ అక్కడే సమయాన్ని గడుపుతూ ఉండేవాళ్ళం. Nowadays nobody goes out and plays. నేటి కాలంలో ఎవరు బయటికి వెళ్లి ఆడడం లేదు. Oh, they sit and they don't even talk to each other. వారు ఒకరితో ఒకరు మాట్లాడడం కూడా కాదు. They sit in the house and be playing on the mobile. వారు ఇంట్లో కూర్చొని కూడా మొబైల్ ఆడుకుంటూనే ఉంటారు. And they keep on sending messages. అంతే కాదండి, ఒకరికి చాట్ చేస్తూనే ఉంటారు, మెసేజ్ పంపుతూనే.
ఉంటారు, నో కమ్యూనికేషన్, ఒకరితో ఒకరికి ఎదురుగుండ వాళ్ళతో మాట్లాడడానికి లేదు. బట్ ఎనీవే we should learn to cut away these things and spend time with the word of god. kani vitannitini vidichipetti devuni okka vakyamato samayanni gadapadam nechukovali. good amount of time, ekkuva samayanni gadapali. study the word, devuni vakyanni chadavali. let god speak to you, devudu neetho matladanivvali. let the word of god transform you, devuni okka vakyamu ninnu marchanivvali. so when the word of god comes into your life, eppudaithe devuni okka vakyamu neeloniki vastundo, the light comes into your life, velugu neeloniki vastundi. and the darkness will leave you, ventane andhakaramu ninnu vidichi vellipothundi. your mind will be clean, nee okka manasu శుద్ధముగా ఉంటుంది. యు విల్ బి థింకింగ్ హోలీ థింగ్స్, నీవు పరిశుద్ధమైన విషయాలను ఆలోచించేస్తావు. బట్ వెన్ యు డోంట్ స్పెండ్ టైం విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, కానీ దేవుని యొక్క వాక్యముతో నీవు సమయాన్ని గడపకపోతే యువర్ మైండ్ ఇస్ ఎంప్టీ, యు విల్ ఆల్వేస్ బి డిస్ట్రాక్టెడ్ బై టూ మెనీ థింగ్స్. మరి నీ యొక్క మనసంతా కూడా ఖాళీగా ఉంటుంది, అనేకమైనటువంటి విషయాల వైపుకి నీ మనసు వెళ్ళిపోతుంది. ద లాస్ట్ థింగ్ ఇట్ సేస్ ఇన్ కొలొసియన్స్ చాప్టర్ 3 వర్స్ 17. ఇక చివరగా మనం కొలొసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తుంటాం. అండ్ వాట్ ఎవర్ యు డు ఇన్ వర్డ్ అండ్ డీడ్, డు ఇట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్, గివింగ్ థాంక్స్ టు గాడ్ ద ఫాదర్ త్రూ హిమ్. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేస్తున్నాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎ పర్సన్ హూస్ మైండ్ ఇస్ ఫిక్స్డ్ ఆన్ హెవెన్, ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు పరలోకం మీద కేంద్రీకరించబడుతుందో, వాట్ ఎవర్ హి డస్, అతడు ఏమి చేసినప్పటికీ ఇట్ విల్ బి విత్ హెవెన్ ఇన్ పర్స్పెక్టివ్, అది పరలోకాన్ని ఆలోచనలో ఉంచుకొని జరుగుతుంది. ఇటర్నిటీ ఇన్ పర్స్పెక్టివ్, మరి నిత్యత్వం అనేటువంటి ఆలోచనతోటి జరుగుతుంది. ఐ షుడ్ నాట్ డు ఎనీథింగ్ విచ్ విల్ గ్రీవ్ గాడ్, దేవునికి హయాసకరమైనటువంటి ఏది నేను చేయకూడదు. Whatever I do, I should glorify him. నేను ఏని చేసినప్పటికీ దేవుని మహిమ పరచాలి. That is a person whose mind and heart is fixed on heaven. ఆ యొక్క వ్యక్తి యొక్క మనసు హృదయమే పరలోకం మీద కేంద్రీకరించబడింది. And we do all those things to the glory of God, giving thanks to God the Father in the name of the Lord Jesus. మరి ప్రభువైన యేసు క్రీస్తు నామమున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మహిమార్థమే వీటన్నిటిని నేను చేస్తానంటున్నాను. I want to ask you one thing. నేను ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతాను. Where is your heart and mind set on? నీ యొక్క మనసు నీ హృదయము దేని మీద కేంద్రీకరించబడింది? Are you just set on the things of this earth, how much you can acquire, what all you can do on this earth? కేవలం ఈ లోకము మీదే కేంద్రీకరించబడి ఏమి సంపాదించుకుందాం అనేటువంటి రీతిగానే ఆలోచించేస్తున్నావా? Are you thinking of heaven? లేక పరలోకాన్ని గురించి ఆలోచించేస్తున్నావా? Where you will be living for eternity if you get to heaven. ఒకవేళ నీవు పరలోకానికి వెళ్ళినట్లయితే నిత్యము అక్కడే నీవు నివసించబోతున్నావు. We must think about these things. దాని గురించి మనం ఆలోచించాలి. There are only two ways. కేవలం రెండే మార్గాలు ఉన్నాయి. One way goes to hell. ఒకటేమో నరకానికి వెళ్లే మార్గము. వేర్ ఇస్ ఇటర్నల్ సఫరింగ్, అక్కడ నిత్యము నరకము భయం కలిగించే కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. అంతేకాదండి, అది అంధకార సంబంధమైనది. ఇటర్నల్ పనిష్మెంట్, అది నిత్యమైనటువంటి తీర్పు. Terrible place, అది చాలా భయంకరమైన స్థలం. Nobody wants to go there, ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. బట్ if you don't come to the kingdom of light, kingdom of god, you will go there. ఒకవేళ నీవు దేవుని యొక్క రాజ్యానికి వెలుగు రాజ్యానికి రాకపోయినట్లయితే నీవు అక్కడికి వెళ్ళాలి. Why don't you bring it, set your mind and heart on things above? ఎందుకు నీ యొక్క మనసుని హృదయాన్ని పరలోక సంబంధమైన వాటి మీద కేంద్రీకరించవు? Come out of that way, ఆ యొక్క మార్గములో నుంచి బయటికి రా. Come into the way that leads to heaven, పరలోకానికి వెళ్ళేటువంటి మార్గములోనికి రా. ఇప్పుడు Jesus said, I am the door. యేసు చెబుతున్నటువంటిది, నేనే ద్వారమును. If anybody comes through me, నా ద్వారా ఎవరు ప్రవేశించునను, he will enter and find pasture and find beautiful things. వారు పశుగ్రాసమును కనుగొంటారు, వారు అందమైనటువంటి స్థలములోనికి పరలోకానికి చేరుకుంటారు. I am the way to heaven, he said. నేనే పరలోకానికి మార్గమయ్యను. Come through me and you will come to heaven. నా ద్వారా వచ్చినట్లయితేనే మీరు పరలోకానికి చేరుకుంటారు. Why don't you make that choice today? అయితే ఎందుకు ఈ రోజే ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకో? Repent of all your sins. నీ యొక్క పాపములన్నిటి నుంచి పశ్చాత్తాపపడి తిరిగి turn away from them. వాటి నుంచి తిరిగి వచ్చేయము. Face, turn your attention to Jesus. నీ యొక్క దృష్టి అంతా యేసు వైపుకి మరల్చు. He died for your sins. ఆయన నీ పాపముల కొరకు మరణించాడు. He shed his blood for you. ఆయన నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. He died on the cross for your sins. ఆయన నీ పాపముల కొరకు శిలువలో మరణించాడు. And he rose again on the third day. అలా మూడో దినమున ఆయన తిరిగి లేచి. Pray with me now. నాతో ఇప్పుడే ప్రార్థించు. Lord Jesus. ప్రభువైన యేసు. I repent of all my sins. నా పాపములన్నిటిని బట్టి నేను పశ్చాత్తాపపడుతున్నాను. I turn away from them. వాటి నుంచి నేను తిరిగి వచ్చేస్తున్నాను. I repent from all my religious understanding. నా యొక్క మతపరమైన ఆలోచనలన్నిటి నుంచి నేను తిరిగి వస్తున్నాను. I turn my attention to you. నేను నీ వైపే నా కన్ను దృష్టి ఉంచుతున్నాను. Forgive my sins. నా పాపములను క్షమించండి. Cleanse me in your blood. నీ రక్తము ద్వారా నన్ను కడగండి. Come into my heart, Lord Jesus. నా హృదయములోనికి రండి ప్రభువైన యేసు. I believe you died on the cross for me. నీవు నా కొరకే శిలువలో మరణించావని నమ్ముతున్నాను. I believe you rose again on the third day. మూడవ దినమున నీవు తిరిగి లేచున్నావని నమ్ముతున్నాను. Fill me with your Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నా హృదయాన్ని నింపు. I will follow you all the days of my life. నా జీవిత కాలం అంతా నిన్ను వెంబడిస్తాను. In Jesus name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. Amen. I'll pray for the sick. మరి అనారోగ్యము కల వారి కొరకు ప్రార్థిస్తున్నాను. Lord I pray for those who are sick. ప్రభువైన యేసు అనారోగ్యవంతుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. In Jesus name I speak healing into your body. యేసు నామమున వారి యొక్క శరీరములోనికి స్వస్థత ప్రకటిస్తున్నాను. I rebuke that spirit of infirmity come out of you in Jesus name. బలహీనపరిచే
ఉండేటువంటి ఆత్మ యేసు నామమున బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఐ రిబ్యూక్ దట్ సిక్నెస్. ఆ యొక్క అనారోగ్యాన్ని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. A person who's paralyzed is being healed. ఈ యొక్క పక్షవాతముతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడే స్వస్థపరచబడుతున్నాడు. Diabetes is being healed. ఆ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నవాడు స్వస్థపరచబడుతున్నాడు. The Lord is healing cancer. ప్రభు క్యాన్సర్ గల వారిని కూడా స్వస్థపరచును. In the name of Jesus. యేసు నామమున. Receive your healing. నీ యొక్క స్వస్థతను ఇప్పుడే పొందుకో. The Lord Jesus will touch you. ప్రభువైన యేసు నిన్ను ఇప్పుడే ముట్టును. He died for you. ఆయన నీ కొరకు మరణించాడు. By his stripes you are healed. ఆయన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడుతున్నావు. Release that healing into your body. యొక్క స్వస్థతను ఇప్పుడే నీ శరీరంలోకి నేను విడిపిస్తూ ఉన్నాను. ఐ రిబ్యూక్ దట్ సిక్నెస్. ఆ అనారోగ్యాన్ని ఇప్పుడే బంధిస్తూ ఉన్నాను. ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐల్ సీ యు నెక్స్ట్ వీక్. వచ్చే వారం తిరిగి కలుసుకుందామండి.